terminar ahí mismo. After 1 week, you will be reviewing. Yes. According to this, you will take further steps. There. Yes. చెప్పలేదు కొను ఈరోజు దాదాపు 2-3 గంటల పాటు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉదయం శాసనసభలో జరిగినటువంటి చర్చ ధర్మిల కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ చర్యలన్నీ కూడా మన దగ్గర ఏదో పెద్ద వ్యాధి ఉంది, భయంకరమైన పరిస్థితి ఉంది అనేటువంటి సిచ్యువేషన్ కాదు. ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగా భయాస్పాదం కావాల్సినటువంటి భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే బేసికల్లీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇది మన దేశంలో పుట్టిన వ్యాధే కాదు. ఇట్స్ నాట్ ఇండియన్ బార్న్ డిసీజ్. ఎక్కడో చైనా దేశంలో వచ్చి అక్కడి నుంచి పాకుతా ఉంది అక్కడికి ఇక్కడికి, ఆ రకంగా ఉన్నదే తప్ప ఇది మన ఇండియన్ బార్న్ డిసీజ్ కాదు. మన రాష్ట్రంలో అయితే ఇది అసలు లేదు. ఫస్ట్ ఒక వ్యక్తికి వచ్చింది, అతను వేరే దేశం నుంచి వచ్చి బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి మన దగ్గరకు వస్తే వచ్చింది. అతన్ని మన వాళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ చేసినారు, అతను క్యూర్ కూడా అయింది, అతను బతికినాడు, డిశ్చార్జ్ కూడా చేసినారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం ఇక అనుమానించిన కేసులు అనేవి వచ్చినట్టయితే మన దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఆ రిపోర్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూణేలో ఉన్న ఒక ప్రత్యేక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ పంపిస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తికి పాజిటివ్ వచ్చింది, అతను ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు, గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, బాగానే ఉన్నాడు, రెస్పాన్స్ కూడా అయితే రావడం. ఇంకొక ఇద్దరికి కూడా అనుమానంగా ఉందని చెప్పి కేసు పంపించినారు. అవి రిపోర్ట్ రావాలి, ఇంకా రిపోర్ట్ రాలేదు. అది వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించవచ్చు. అంటే కేవలం ఒక వ్యక్తి పోల్కొని పోయినాడు, ఇంకో వ్యక్తి పాజిటివ్ ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, ఇంకో ఇద్దరు రిపోర్ట్. ఇంతకుమించి మన దగ్గర పెద్ద భయోత్పాతమైన పరిస్థితి లేదు. దేశం కూడా లేటెస్ట్, నేను పొద్దున శాసనసభలో చెప్పినప్పుడు కంట్రీలో ఇప్పటివరకు 65 మెంబర్స్కి వచ్చిందని చెప్పినాం, కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఈవినింగ్ మాకు అందిన సమాచారాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 83 మందికి ఎఫెక్ట్ అయింది ఇది కంట్రీలో. ఇందులో 66 మంది మన భారతీయులు, వీళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, మన దేశస్తులు కాదు. ఎంటైర్ 83 మంది కూడా విదేశం నుంచి వచ్చినోడే, ఒక్కరు కూడా మనవాడు కాదు. 66 మంది భారతీయులు, 17 మంది ఫారినర్స్ విదేశీయులు. ఇందులో 10 మంది కోలుకున్నారు ట్రీట్మెంట్ చేస్తే, ఒక ఇద్దరు మాత్రం చనిపోయినారు, మిగతా వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంత పెద్ద 130 కోట్ల మంది ఉండే దేశంలో వచ్చింది కేవలం 83 మందికే ఇది సోకింది, అందులో ఇద్దరు మాత్రమే చనిపోయినారు. కాబట్టి అంత మనం భయోత్పాతం చెంది పెద్ద గందరగోళం కావాల్సినటువంటి అవసరం కానీ మరొకటి కానీ లేదు. ఇష్యూ ఏంటంటే, ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి చాలామందికి ప్రబలే ఆస్కారం ఉంటుంది, ఆ చాలామంది నుంచి మళ్ళీ చాలా చాలా మందికి ప్రబలేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు, ఈ ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్. ఇది ఉత్పాతం వచ్చి పడ్డది, మనం ఇది పిడిగచ్చి పడ్డది, పెద్ద భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని తీసుకునే చర్యలు కానే కావు ఇవి. ఇవి ఓన్లీ ప్రికాషనరీ మెజర్స్ అండ్ ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే. అందువల్ల ఎవరు కూడా దీనికి బెంబేలెత్తి భయపడి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ట్రికీ సిచ్యువేషన్ ఏంటంటే, కొంచెం తమాషా పరిస్థితి ఏంటంటే, జనసమ్మర్దం ఎక్కువ ఉన్న కాడికి మంది పోవద్దు. మనల్ని మనం కాపాడుకోవాలంటే జనసమ్మర్దం నుంచి కొంచెం పక్కకు జరిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనిలో, అతి ముఖ్యమైనటువంటి. అందుకోసమే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ స్టెప్స్ కూడా,
మన పక్కన ఉండే పొరుగు రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, అట్లానే మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. అట్లానే ఇలా ఒరిస్సా రాష్ట్రం వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ ఉన్నది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మనం కూడా తప్పకుండా ప్రికాషనరీ మెజర్స్ కింద, ముందు జాగ్రత్త చర్యల కింద ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు క్యాబినెట్ ఈ డెసిషన్ తీసుకున్నది. మొట్టమొదటగా ఈ కరోనా వైరస్ దీనికి సంబంధించి ఏ రకమైన సిచ్యువేషన్ అయినా సరే ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ సంపూర్ణంగా సర్వసన్నద్ధంగా ఉంది. ఆర్థికంగా దీనికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించినాం. ప్రాథమికంగా క్యాబినెట్ ఇప్పుడు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ 500 కోట్ల రూపీస్ చీఫ్ సెక్రటరీ గారి డిస్పోజల్లో ఉంటాయి. ఏ సందర్భంలో ఎటువంటి ఈవెంచువాలిటీనైనా సరే ఎదుర్కోవడానికి ఈ నిధి ఉండాలని చెప్పి, ఇది చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉంటే సబబుగా ఉంటుందని చెప్పి క్యాబినెట్ భావించింది. ఆ రకంగా వారి డిస్పోజల్లో మనీ రెడీగా ఉంది. ఎనీ టైం ఎనీ మూమెంట్ ఎనీ ఈవెంచువాలిటీకి వాడుకునే సంపూర్ణ స్వేచ్ఛ సీఎస్ గారికి ఉంది. కాబట్టి ఆ రకంగా కార్యక్రమాన్ని ముందుకొని పోతాం. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉంది. అన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ఎయిర్పోర్ట్లో 200 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖ వారు సర్వేలెన్స్ అంటే వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ స్క్రీనింగ్ అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి అధికారులు కూడా ఉన్నారు, ఆ సంస్థ కూడా ఉంది. వాళ్ళు మన వాళ్ళు కలిసి ఈ స్క్రీనింగ్ టెస్ట్ వగైరా వగైరా చేస్తూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి ఎటో వచ్చే ఆస్కారం లేదు. మెయిన్లీ ఇంటర్నేషనల్లీ ట్రాన్స్మిట్ అవుతున్న డిసీజ్ కాబట్టి అంతర్జాతీయంగా రావాల్సింది తప్ప జాతీయంగా రాదు. జాతీయంగా ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో ఇప్పటికీ వారందరినీ పట్టి క్వారంటైన్ చేసినారు, చికిత్స అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రమాదం పెద్దగా లేదు. మనకు వస్తే గిస్తే ఎక్కడి నుంచి రావాలా? విదేశాల నుంచి వచ్చే వాళ్ళతోనే రావాలి. కాబట్టి వీళ్ళు బొయ్యన్గా వచ్చేది ఎయిర్పోర్ట్లకే కాబట్టి, పోర్ట్లకే కాబట్టి అక్కడనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్రానికి పోర్ట్ల బెడద లేదు, మనకు సముద్ర తీరం లేదు, పోర్టు లేవు. మనకు ఉండేదల్లా ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టు కూడా ప్రస్తుత పరిస్థితులు ఒక హైదరాబాద్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఉంది. మనకు బహుళ ఎయిర్పోర్ట్లు లేవు కాబట్టి వీఆర్ సేఫ్. అంటే సమస్య అంతా కూడా అరౌండ్ హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాదే ఉంటుంది తప్ప రూరల్ ఏరియాలో పెద్దగా ఇది ప్రమాదం వచ్చే ఆస్కారం కానీ, పెద్ద ప్రజలు ప్యానిక్ అయ్యేటువంటి ఆస్కారం కానీ అసలు అవసరమే లేదు. అటువంటి భయాలు పెట్టుకునే అవసరం కూడా లేదని చెప్పి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఎయిర్పోర్ట్లో సర్వేలెన్స్ టీమ్ ఉంది చాలా పకడ్బందీగా. తర్వాత 1020 బెడ్స్ రెడీగా పెట్టినాం. ఐసోలేషన్ బెడ్ సెంటర్ వీటిని ప్యూర్లీ కరోనా పేషెంట్స్ కనుక ఉన్నట్టయితే అనూహ్యంగా దెబ్బలేదన్న సంఖ్య పెరిగినా మళ్ళీ అప్పటికప్పుడు తయారు చేయలేం కాబట్టి ఆ వార్డు అదంతా స్పెషల్గా ఉండాలి కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1020 బెడ్స్ను రెడీగా పెట్టడం జరిగింది. తర్వాత 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా రెడీగా పెట్టినాం. అంటే ఆల్మోస్ట్ 1341 బెడ్స్ను రెడీగా పెట్టడం జరిగింది. ఇది ప్రత్యేకంగా కరోనా కోసం ఉన్నవి. సో వీ విల్ బి ఫేసింగ్ ఎనీ ఈవెంచువాలిటీ. తర్వాత 240 వెంటిలేటర్స్ కూడా సిద్ధంగా ఉంచినాం, దానికి ఏం షార్టేజ్ లేదు. రాష్ట్రంలో క్వారంటైన్ చేయడానికి, క్వారంటైన్ అంటే లోపల వాళ్ళు బయటకు పోకుండా, బయట ఉన్న వాళ్ళు లోపల రాకుండా పెట్టేదాన్ని క్వారంటైన్ అంటారు ఇంగ్లీష్లో. మనకున్న మనకి తెలంగాణలో మన క్వారంటీ దవాఖాన అంటారు మనోళ్ళు. యాక్చువల్ అది క్వారంటైన్డ్ హాస్పిటల్. అంటే అన్ని రకాలుగా బయట వాళ్ళు లోపల రాకుండా, లోపల బయటకు పోకుండా చర్యలు తీసుకునే హాస్పిటల్ కాబట్టి దాని పేరు క్వారంటైన్ హాస్పిటల్. అప్పుడెప్పుడో ఒక ఆయన రోనాల్డ్ రాస్ గారు మన దగ్గర ఇక్కడ మలేరియా కనిపెట్టిన సందర్భంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ అది. ఆ మలేరియాకు టీకా కనుకున్న సందర్భంలో పెట్టిన హాస్పిటల్ దాని పేరు మనోళ్ళు తెలియక క్వారంటీ దవాఖాన అంటారు. యాక్చువల్ అది క్వారంటైన్డ్ హాస్పిటల్, అది జాగ్రత్తలు తీసుకోబడ్డ హాస్పిటల్ అని అర్థం. అక్కడ అట్లాంటి క్వారంటైన్డ్ ఫెసిలిటీస్ రాష్ట్రంలో 4 ఏర్పాటు చేసినాం, అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దానికి కూడా ఎటువంటి ఇబ్బంది కానీ ఏది అవసరం లేదు. తర్వాత ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్, పోలీసు తదితర డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోని ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసినాం. అది కూడా ఫోర్స్లో ఉంది. వాళ్ళు టైం టు టైం ఆల్మోస్ట్ రోజుకు 2 సార్లు లేదా 1 సారి
పరిస్థితిని బట్టి సమావేశమవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రి గారికి నివేదిస్తారు, చీఫ్ సెక్రటరీ గారికి నివేదిస్తారు, మినిస్టర్ గారు కూడా టైం ఉన్నప్పుడల్లా డైలీ ఇంక్రిమెంట్స్గా మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అధైర్యానికి కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ జనసమ్మర్దం, పబ్లిక్ గ్యాదరింగ్స్ కొంత నివారించాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం గాను 2 దశలుగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అందులో ఒకటి 15 డేస్ ప్రోగ్రాం నిర్ణయించినాం, రెండోదేమో వీక్ డేస్ ప్రోగ్రాం నిర్ణయించినాం. 15 డేస్లో ఉన్నటువంటి అంశాలను ఫస్ట్ చెప్తున్నాను. అందులో ఈ రాత్రి నుంచే, ఇప్పటి నుంచే మార్చి 31 వరకు అమల్లో ఉండేటువంటిది, జనసమ్మర్దం ఎక్కువ ఉండే ప్రాంతాలు బాగా నియంత్రణ చేయాలనేది బ్రాడ్ లైన్ అయితే, దాంట్లో మార్చి 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్ టు యూనివర్సిటీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీ స్కూల్ ఈజ్ క్లోజ్ ఫ్రమ్ టుడే. దీనిలో ఎగ్జెంప్షన్ లేదు. ఎవరు దీన్ని అతిక్రమించినా చాలా తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబడతాయి. వాళ్ళ పర్మిట్లు కూడా నిర్ద్వంద్వంగా రద్దు చేయబడతాయి. ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ లేదు. ఇస్ దట్ రైట్? 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు అన్ని రకాలు కూడా మూసేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వి అప్పీల్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు జస్ట్ క్లోజ్ డౌన్ ఫ్రమ్ టునైట్ ఇట్సెల్ఫ్. ఈ రోజు నుంచే క్లోజ్ చేయండి, డోంట్ టేక్ రిస్క్. బోర్డు పరీక్షలు, ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వేరియస్ సెట్స్ కావచ్చు, ఆ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. వాటిని ఎవ్విటిని కూడా ఆపం. యథాతథంగా నిర్ణయించబడ్డ షెడ్యూల్స్ ప్రకారమే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అన్ని పరీక్షలు కూడా కొనసాగుతాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, తగిన ఏర్పాటు కూడా చేస్తారు. తర్వాత ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో లేదా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండేటటువంటి నిరుపేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాస్తారు పాపం. మిగతా విద్యార్థులను పంపించి వేస్తారు, కానీ పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ వాళ్లకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడనే ఉంటూ అన్ని వసతులు పొందుతూ వారి పరీక్షలు కూడా రాసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ హాస్టల్స్లో, తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యేకమైన శానిటరీ ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెల్త్ సెక్రటరీ గారి పొద్దున వారికి ఆదేశాలు కూడా జారీ చేయబోతా ఉన్నారు. ఆ రకంగా దాన్ని కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మ్యారేజ్ హాల్స్ అన్ని కూడా మూసివేయాలని నిర్ణయించినాం. కాకపోతే మూసివేస్తే ఇప్పటికే నిర్ణయించబడి ఉన్న పెళ్లిళ్ళు, ఇప్పటికే ఖరారైన ముహూర్తాలు, వాళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అక్కడ మొత్తానికి మొత్తం రేపు నుంచే బంద్ అంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అంత అబ్రప్ట్గా కాకుండా ఇప్పటికే నిర్ణయమైనటువంటి పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకోవచ్చును. వాళ్ళు 200 మంది లోపు బంధువులతో, అమ్మాయి తరఫు 100, అబ్బాయి తరఫు 100 ఉండి చేసుకుంటే వాళ్ళకే మంచిది. కాబట్టి దయచేసి వాళ్ళ జాగ్రత్త దృష్ట్యా, వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్న విషయం కాబట్టి అతికిపోకుండా శుభకార్యాన్ని లిమిటెడ్ మెంబర్స్తో చేసుకోమని మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వాటిని జరుపుకుంటే మంచిదనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ విధంగా నియంత్రిత విధానంలో చేసుకోవాలి. మార్చి 31 వరకు అవకాశం ఉంటుంది. అన్ని మ్యారేజ్ హాల్స్కు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆర్డర్ ఇస్తా ఉన్నాం. ఈరోజే పోలీస్ కమిషనర్లకు, పోలీస్ ఎస్పీలకు కూడా ఆర్డర్స్ చీఫ్ సెక్రటరీ గారు జారీ చేశారు. ఈ మార్చి 31 తర్వాత జరగబోయే పెళ్లిలకు మాత్రం హాల్స్ బుకింగ్ ఇవ్వవద్దు. నో మ్యారేజ్ హాల్ షెల్ బి బుక్డ్ ఆఫ్టర్ 31st మ్యారేజ్. ఈ 200 మందితో పెళ్లి జరుపుకోవడానికి మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది. తర్వాత మాత్రం హాల్స్ బుక్ చేయవద్దు, చేస్తే వాళ్లకు కఠిన శిక్షలు విధించబడతాయి. కాబట్టి వాళ్ళు అటువంటి రిస్క్ తీసుకోవద్దు. మ్యారేజ్ హాల్ ఓనర్స్ ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోవద్దని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తర్వాత విజయ్, మీరు ఇవన్నీ కాపీస్ ఇస్తున్నారు కదా, అయిపోగానే ఇవ్వండి, కానీ డీటెయిల్స్ ఉంది లంబాచోడ ఉంది. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్షాప్స్, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్సు, ట్రేడ్ ఫేర్స్, కల్చరల్ ఈవెంట్స్లకు ఎట్టి పరిస్థితులలో అనుమతులు ఇవ్వబడవు. మీకు ఇస్తారు, దాంట్లో మీరు రాసుకోకున్నారు, ఇవన్నీ మీకు ఇస్తారు ఇప్పుడు 1 మినిట్లో. ఆల్ దీస్ ఈవెంట్స్ విల్ నాట్ బి అలౌడ్. ఇవి ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్ కాబట్టి
ముందు జాగ్రత్త కోసం ఈ ఈవెంట్స్ ఇవి కూడా రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఎట్ ఎనీ కాస్ట్ అనుమతులు ఇవ్వబడవు. అంటే దీనిలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటికి ఎవిటి కూడా అనుమతులు ఇవ్వరు. తర్వాత ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ స్టేడియమ్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, జిమ్నాజియమ్స్, జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్క్స్, మ్యూజియమ్స్ అన్నీ కూడా మూసివేయబడతాయి, ఏ ఒక్కటి కూడా తెరిచి ఉంచకూడదు. ఇవన్నీ కూడా జనసంబంధం ఉండే ప్రాంతాలు, ప్రజలు తిరిగే ప్రాంతాలు కాబట్టి వీటన్నిటికి కూడా పర్మిషన్ లేదు. వీటన్నిటిని సడన్గా క్లోజ్ చేయాలి. ఎవరు తెరిచి ఉంచినా డెఫినెట్గా వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేయబడ్డాయి. ఏ రకమైన స్పోర్ట్స్, ఏ రకమైన స్టేడియమ్స్లో కూడా నిర్వహించడానికి వీల్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో అవి అనుమతించబడవు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయి. బస్సులలో, రైళ్లలో నిరంతరం శానిటేషన్ పనులు చేయడం జరుగుతుంది. వాళ్ళకు సఫిషియెంట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రజలకు ఈ రిజిస్ట్రేషన్ పెట్టినప్పటికీ ఇతరత్ర వాళ్ళకు కొనుగోలుకు కానీ ఇబ్బంది లేకుండా, సరుకుల కొరత రాకుండా సూపర్ మార్కెట్స్, షాప్స్ ఏవి మూసేయడం లేదు. ప్రజలకు అది ఉండాలి కాబట్టి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి కాబట్టి మాల్స్ కానీ వాటిని వీటిని మూసేయడం లేదు కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలకు కూడా నిత్యావసరాల కొనుగోలు కూడా అసౌకర్యం కూడా కలగద్దని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ కూడా పెద్ద గ్యాదరింగ్స్ కాకుండా తొందర తొందరగా డిస్పోజ్ అయిపోతే బెటరు కాబట్టి ఆ రకంగా దాన్ని చేసుకుంటే మంచిదని చెప్పి చెప్తా ఉన్నాం. అన్నీ వచ్చేసిన ఈ సినిమా హాళ్ళు, బార్లు, పబ్బులు, మెంబర్షిప్ క్లబ్లు అని, మెంబర్షిప్ క్లబ్లు అంటే నిజాం క్లబ్, సికింద్రాబాద్ క్లబ్ ఇవన్నమాట, అవి కూడా బందే. నో గ్యాదరింగ్స్. సినిమా హాళ్ళు మీకు ఇచ్చిన దాని ఉంది అనుకుంటున్నాను, బాబు ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. చెప్తా లాస్ట్లో ఇద్దాం అనుకోండి. తర్వాత కొందరు అతిగాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టమున్న ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలో చాలా చాలా కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈసారి రుచి చూస్తారు, ప్రభుత్వం అంటే ఏందో, చట్టం అంటే ఏందో తెలుస్తుంది వాళ్లకు. ఇటువంటి పరిస్థితులలో ప్రజలలో భయాందోళన కలిగించడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు. ఒకవేళ వాళ్ళని చేస్తే ప్రభుత్వం మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ చూస్తూ ఊరుకోదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మీడియా వాళ్ళకు కూడా, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. దీనిలో కూడా కొంతమంది అతి చేస్తూ ఉన్నారు, ఈరోజు కూడా అతి ప్రచారం చేస్తూ ఉన్నారు. మంచి ఎలకాడ గుర్తించారు, జగిత్యాల కాడ గుర్తించారు, కాకరకాయ కాడ గుర్తించారు అని చెప్తా ఉన్నారు, విచ్ ఈజ్ టోటలీ బుల్షిట్, టోటలీ రాంగ్. స్పీల మీద కూడా నియంత్రణ పెడుతున్నాం. ఎట్టి పరిస్థితులలో మంచిర్యాల, జగిత్యాల, తోక, తొండమని రాస్తే క్షమించే పద్ధతి లేదు. 100% ప్రభుత్వం చాలా తీవ్ర చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య శాఖ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది మాత్రమే రిపోర్ట్ చేయాలి తప్ప, వితౌట్ కన్ఫర్మేషన్ బై హెల్త్ డిపార్ట్మెంట్. ఏ మీడియా దయచేసి అనవసరంగా ఈడ కేసు, ఆడ కరోనా అని రాస్తే తీవ్ర చర్యలు తీసుకుంటాం. దీనిలో ఏం శశబిషలు లేవు. దీనిలో ప్రెస్ ఫ్రీడమ్ మేము హరిస్తలేము. ప్రెస్ ఫ్రీడమ్ కింద ప్రజల భయోత్పాదన సృష్టిస్తే కూడా క్షమించే ప్రశ్న ఉత్పన్నం కాదు. కాబట్టి దయచేసి మీడియాకు అప్పీల్ చేస్తా ఉన్నాం సిన్సియర్గా, ప్లీజ్ డోంట్ రిసార్ట్ టు సచ్ ఫాల్స్ ప్రపగండా. ఈ ఫాల్స్ ప్రపగండా చేస్తే ఎట్టి పరిస్థితులలో అది సమాజానికి, ప్రజలకు మంచిది కాదు కాబట్టి అది కూడా మానుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా మేము చేస్తామని వాళ్ళని అనుకుంటే కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. దానిలో వెనకాడం ఏమేమి చర్యలు ఉంటుందని తర్వాత వాళ్ళే చూస్తారు. వాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు. ప్రభుత్వానికి అంత ఎక్స్ట్రాడినరీ పవర్స్ కూడా ఉంటాయి, మాకు తెలుసు చట్టం ఏందో. కాబట్టి దయచేసి అనవసరంగా ఇటువంటి సిచ్యువేషన్లో, సున్నితమైనటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం చేసే అప్పీల్ను ఆషామాషిగా తీసుకుంటే ఆ అనుభవం వాళ్ళకే వస్తుంది కాబట్టి చెప్పకపోతే మా తప్పు. మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సిన్సియర్గా చెప్తా ఉన్నాం. అయినప్పటికీ మేము పాటించమంటే అది వాళ్ళే అనుభవిస్తారు, వాళ్ళే చూసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ విషయంలో ప్రజలకు తక్కువ భయోత్పాదం ఉండే విధంగా, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీడియా చర్యలు ఉండాలి. కానీ ఒక భయోత్పాదం కల్పించి లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఇవాళ మీడియా ప్రయత్నం చేస్తే వాళ్ళకు మీడియా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దానికి వెనుకాడే ప్రసక్తే లేదు, ఇబ్బంది కూడా లేదు. ఆ విధంగా చేస్తామని
తెలియజేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పెద్దగా లేదండి, అవసరం కూడా లేదు అటువంటిది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేసిందంటే ఫారినర్స్ యొక్క వీసాలు రద్దు చేసిండ్రు, ఫారినర్స్ యొక్క ఎంట్రీని బంద్ చేసిండ్రు. కారణాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది ఉంది అని చెప్పి ప్రచారమే తప్ప సీరియస్గా ఎఫెక్ట్ అయిన దేశాలు ఒక 7 దేశాలే ఉన్నాయి. అందులో చైనా, ఇటలీ, ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, దక్షిణ కొరియా ఈ దేశాలు మాత్రమే హెవీగా ఎఫెక్ట్ అయినాయి తప్ప మిగతా కాలే. ఈ దేశాల నుంచి ఆల్రెడీ మన భారత ప్రభుత్వం తరఫున జారీ చేయబడ్డ వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది, ఇది విదేశీయులకు. కానీ భారతీయులు ఎవరన్నా ఇక్కడి నుంచి వస్తే ఈ దేశాలను, ఈ 7 దేశాల నుంచి వాళ్లను 14 రోజులు క్వారంటైన్డ్ ప్లేస్లో పెట్టి అబ్జర్వ్ చేసి తదుపరే బయటికి పంపిస్తారు. అందుకే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నియంత్రణ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మన నియంత్రణ 200 మందిని పెట్టింది. ఎందుకంటే దిగిన ప్రతి వాళ్ళను, విదేశాల నుంచి వచ్చే ప్రతి వాళ్ళని చెక్ చేస్తున్నది, ఎందుకంటే దీనికోసం చేస్తున్నారు. ఇది డొమెస్టిక్ డిసీజ్ కాదు, డొమెస్టిక్ ట్రావెల్లో ఇబ్బంది లేదు మనకు యాక్చువల్లీ. కాబట్టి ఈ విధంగా ఉంది. పెద్ద మన దేశంలో ఇప్పటి సంఖ్య 83 దాటలేదు, అన్ని రాష్ట్రాలు కలిపి. కాబట్టి దేశంలో పెద్దగా మనం ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు దేశమంతా కూడా దీన్ని మేల్కొన్నది, అన్ని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ అంతా మనం భయపడే భయోత్పాత స్థితి లేదు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా నియంత్రణ చేస్తాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చాలా కఠినంగా, మన దగ్గర ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని ఎయిర్పోర్ట్స్లో సీరియస్ చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది జరుగుతుంది, కాబట్టి దాన్ని నియంత్రిస్తే మనకు సరిపోతుంది. ఒక్కరండి, నేను ముందు చెప్పిన ఏమో 15 డేస్ స్కూల్స్, మ్యారేజెస్ ఈ రెండింటికి 15 డేస్, మిగతా వాటిని వీక్ డేస్ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, హెల్త్ మినిస్టర్ గారు కూర్చొని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి పొడిగించదలుచుకుంటే పొడిగిస్తారు, ఎత్తేదలుచుకుంటే ఎత్తేస్తారు. అసెంబ్లీ సెషన్ గురించి బయట చెప్పడం సబబు కాదు, దాన్ని స్పీకర్ గారితో చర్చించి ఏమైనా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటే అసెంబ్లీ సెషన్లో చేస్తారు. గట్టిగా చెప్పానండి, మరి ఎక్కడ పెట్టానండి, ఆకాశంలో పెట్టానా? అంటే అది షిఫ్ట్ చేసి ఆలోచన, ఆకాశంలో ఇంత కంజెస్టెడ్ ఆలోచిస్తే పెట్టనండి, ఎక్కడ పెడితే ఇంకా ఆకాశంలో పెడతారా? అట్లా కదా సార్, ఆన్సర్ మై క్వశ్చన్. అంటే సాధారణ జనాలు బాధ్యత గల వ్యక్తి, మీరు ఇటువంటి క్వశ్చన్ కూడా తప్పు కదా. ఇంకోటి మీ క్వశ్చన్ 100% రాంగ్ కదా, యాంటీ సొసైటీ మీ క్వశ్చన్ 100%. అది ఏంటంటే దాని పేరు మీరే చెప్తాం, మీ మాట్లాడుతుంది గాంధీ హాస్పిటల్ అని. హాస్పిటల్లో జాగ్రత్తలు తీసుకోరానండి, వార్డు పేరే ఐసోలేషన్ వార్డు, సెపరేషన్ ఉంటుంది, బెడ్స్ ఐసోలేటెడ్, వెంటిలేటర్స్ ఐసోలేటెడ్, వాళ్ళకి వాయాటి కూడా ఇతరులకు వాడరు. ఇది చేసేవాళ్ళు ఎవరండి? వైద్యులు కదా, మరి వైద్యులు అంత బురదక్కుంటారా? మీరు లేని భయాలు కల్పిస్తే ఎట్లా ఇట్లా అనవసరంగా? మేము కల్పించలేదు. వెరీ సారీ, ఇట్స్ ఏ సిల్లీ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ డూ దాట్. ఒక డాక్టర్ వచ్చి ఆత్మహత్య యత్నం చేశారు సార్ అక్కడ వైద్యుల్లో. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఇట్స్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ క్వశ్చన్, ప్లీజ్ డోంట్ డూ దాట్. అడగలేదండి, సంప్రదింపులు జరుపుతున్నాం, ఉన్నాం. దీని డబ్బులు మనం పెట్టుకునే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి పెద్ద అసిస్టెన్స్ ఏమి అడగలేదు. టెక్నికల్ అసిస్టెన్స్ మంచి చెడ్డ వాళ్ళ సలహా సంప్రదింపు కంటిన్యూ ఉంటుంది. మేమేమంటున్నామంటే కొన్ని రకాల వస్తువులు దీనికి అవసరం పడతాయి. ఎప్పుడంటే వ్యాధి ప్రబలినప్పుడు, వ్యాధి ప్రబలనే లేదు కాబట్టి అనవసరంగా మాస్కులు కొని పైసలు నష్టపోకండి. ఇప్పుడు మాకు ఎవరికైనా ఉన్నారండి మాస్కు? మీరు ఇంతమంది విలేకరులు మీకు ఉన్నదా? మరి మనందరం చచ్చిపోతాం, ఇక ఎందుకు ఇంత భయం? కాబట్టి అనవసరంగా లేని భయం పెట్టి ఎక్కువ ధరకు అమ్మే దుర్మార్గులు కొందరు ఉంటారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం తప్పకుండా. మా నోటీస్కి వస్తే దయచేసి అటు ఎక్కడ ఉన్నా మీరు మీడియా కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ అడ్రస్ కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుందాం. ఏ చిన్నపిల్లలండి? అవి దాన్ని పెడతారండి షెడ్యూల్ ప్రకారం, ఎప్పుడు పెట్టడం పెడతారు, దాని పెద్ద ఇష్యూ ఏముంటుందండి? అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు 7 రోజులకు జనం పెట్టడం ఎండాలని వాడికి గమ్మత్తుంది.
మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పై అదే మన గొప్ప మావా అక్కడ అర్థం కాదు సార్. ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినాడు మనిషి మధ్య. సార్ ఇప్పుడు మన హైదరాబాద్ లో నమోదైన రెండు పాజిటివ్ కేసుల్లో ఈ వైరస్ అనేది ఏ స్థాయిలో ఏ తీవ్రతలో ఉంది సార్? అంటే వాస్తవంగా ప్రపంచ దేశాల్లో మనకి ఎవరికి తెలియదండి, టు బి వెరీ ఫ్రాంక్. ఈ వైరస్ కు తీవ్రత తీవ్రత ఇవ్వలేదు, వైరస్ వైరసే. సో దాన్ని ఏంటంటే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఫండమెంటల్ గా. అనుమానితులు నంబర్ వన్ ఏం జరుగుతుందంటే అనుమానితులు, అనుమానితులు వస్తేనే రిఫర్ చేస్తారు లేకపోతే చేయరు. చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనోళ్ళు ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు, కొంత కేంద్ర ప్రభుత్వం అసిస్టెన్స్ కూడా ఉంటుంది, కొంత చేస్తారు. ఆ తదనంతరం ఏం చేస్తారంటే ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం పూణేకి పంపిస్తారు బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక్కడ కన్ఫర్మ్ అయితేనే కన్ఫర్మ్ అవుతుంది మనకు. సో ఇంటెన్సిటీ అనేది ఏం లేదు దీనిలో. తలిగిందంటే తలుగుడే, వచ్చిందంటే చవులుకుంటుంది అది. దానిలో లో హై ఏం లేదు. కాబట్టి మన దగ్గర వచ్చింది ఒక్కరికే ఇప్పుడు ఉన్నది, మొత్తం ముగ్గురు మన దగ్గర ఇప్పటికీ. ఒక ఆయన డిస్పోజ్ అయిపోయాడు పాపం, క్యూరింగ్ అయ్యిండు, డిశ్చార్జ్ కూడా అయిపోయాడు. రెండు కేసులు ఉన్నాయి మన దగ్గర. ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు, ఇక కన్ఫర్మ్ అయిన తన్నాడు, ఆయన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. రెండు కేసులేమో పూణేకు కన్ఫర్మేషన్ పోయినాయి. అది రిపోర్ట్ వస్తే మనకి బహుశా రేపు రావచ్చు అనుకుంటా, రేపు ఉదయానికి వస్తే కావచ్చు, రేపు తెలుస్తుంది మనకు. అన్ని బంధు, పబ్లిక్ మీటింగ్లు ర్యాలీలు మొత్తం బంధు, నోబడి విల్ గో. ప్రభుత్వం సడలించేదాకా అన్ని బంధు. జన సమ్మర్దం, జనం ఒకచోట చేరి ఇబ్బందులు గురి కావద్దనేది దీని ఉద్దేశం. వేరే అన్ని రాష్ట్రాలు అవే చేస్తున్నాయి, కేంద్రం కూడా అదే చెప్తా ఉంది. ప్రజలకు కూడా ఒక అప్పీల్ ఏంటంటే జన సమ్మర్దం ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడమే మంచిది, అవాయిడ్ చేయడం బెటర్. అంటే సెకండ్ తర్వాత అది సెకండ్కి ఉంది శ్రీరామనవమి, 31st వరకు చూద్దాం మనం పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మా క్యాబినెట్ కూడా చర్చ జరిగింది, దాంట్లో శిష్యభిషం కూడా అవసరం లేదు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు జనరల్గా దేవాలయాలు శుభ్రంగానే పెట్టుకుంటారు, జనరల్గా ఇన్ జనరల్. మోస్క్స్ కూడా శుభ్రంగానే ఉంటాయి, అట్లే చర్చిలు కూడా శుభ్రంగానే పెట్టుకుంటారు. వాళ్ళకి ఇండైరెక్ట్ చెప్తాం అందరికీ బిషప్లకు, మేము అనుకున్నాం అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టేక్ మోర్ కేర్ అని చెప్తాం. ఆడ మామూలుగా లిమిటెడ్ రొటీన్ అవుతూ ఉంటారు, రొటేట్ అవుతూ ఉంటారు, సీరియస్ అకామిడేషన్ రాదు. కాబట్టి చూద్దాం మనం పరిస్థితిని బట్టి. ఇప్పటికిప్పుడు ఇదమిద్దంగా ఏమి అనుకోలేదు. ఉగాది మనం పంచాంగశ్రవణం ఇదే హాల్లో పెడతాం, పెడదామా పెట్టద్దామని పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాలి. అవసరం లేదు అనుకుంటే పెట్టుకోము, పంతానికి పోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి పెట్టుకోము, పెద్ద ఇష్యూ కాదు. ప్రజలు కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది. సిచ్యువేషన్ కొంచెం మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. అది ఎవరి కోసమో కాదు కదా, ప్రజల యొక్క బాగు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ కోసం. కాబట్టి మూమెంట్ రిస్ట్రిక్ట్ చేసుకొని శుభ్రంగా ఉండడం మంచిది. ఇంకోటి కూడా విషయం ఏంటంటే ఈ వైరస్ బ్రేక్ అయినప్పుడు కొంత నష్టం కలిగించి పోతుంది, ఉండేది కాదు. ఇది శాశ్వతంగా నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉండదు, కొద్ది రోజులే దీని కథ. కాబట్టి ఆ కొద్ది రోజులందు మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అట్లే కొంచెం సమయం మనం పాటించి పిల్లల్ని కానీ మంచిగా చెడ్డ కానీ కాపాడుకొని వెళ్తే మంచిది. థ్యాంక్ యూ. నేను ఏమంటాను, ఇవన్నీ స్టోరీలు పుట్టిస్తున్నారు కొన్ని మీడియాలు, కొంతమంది రకరకాల కథలు వాళ్ళు ఇష్టపడిన ప్రచారం చేస్తాను. అందుకని ఇప్పుడు అప్పీల్ చేసిన, అయినప్పటికీ మేము చేస్తామంటే చర్యలు తీసుకుంటాం. అన్నీ ఉన్నాయి బ్రదర్, షాప్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి, బార్స్, సినిమా థియేటర్స్ అన్నీ చెప్పినండి. మీకు పేపర్ ఇచ్చిన దానిలో ఉంది, అందరూ మీకు అందరికి ఇచ్చినట్టు మీరు దాన్ని చూసుకోండి. థ్యాంక్ యూ.